కాలుష్య నియంత్రణ మండలి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్ది దస్త్రాలను విజయవాడ అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి తగలబెట్టిన వైనం కలకలం రేపుతుంది. ఇందులో కొన్ని సీఎంఓకు చెందిన దస్త్రాలు కాలుష్య నియంత్రణ మండలికి చెందిన హార్డ్ డిస్క్లు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండడం చూసిన ఓ టీడీపీ కార్యకర్త పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అధికార నేతలకు సమాచారం అందించారు. దుండగుల కార్లతో ఎనుమల కూతురు వైపు పారారవడం గమనించిన టీడీపీ నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కారులో ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కాలిపోయిన దస్త్రాలను పరిశీలించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో పత్రాలు దగ్ధం చేసినట్లు డ్రైవర్ నాగరాజు వెల్లడించారు. అయితే పట్టుబడిన ఇద్దరి కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులోనే మరికొంతమంది ఉన్నతాధికారులను కూడా పోలీసులు పిలిచి విచారిస్తున్నట్లు సమాచారం. ఇక విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. లక్ష్మి, ప్రస్తుతం సంబంధించినటువంటి అంశం చాలా హాట్ టాపిక్ గా మారింది ఏపీలో. ఎందుకంటే ఎలక్షన్ టైంలో కూడా సిట్ కార్యాలయంలో చంద్రబాబు కేసుకు సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ ను దగ్ధం చేయడం కూడా హార్డ్ డిస్క్ అన్నింటిని ఎనమల కూతురు కరకట్ట మీద ప్రభుత్వ వాహనం పేరుతో స్టిక్కర్ మరియు పొల్యూషన్ ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వ వాహనం రావటం అందులో వచ్చి ఆల్రెడీ ఉదయమే కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇమీడియట్ గా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి దాని మీద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నా అంతా అస్తవ్యస్తం చేశారు. ఇవాళ ఈ కప్పిపుచ్చుకోవడం రకరకాల ఎత్తుగలు చేస్తా ఉన్నారు. ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయినారు కొంతమంది, అది కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ కూడా వదిలే సమస్య లేదు. చూద్దాం, అదే మనం చూసిన దాని ప్రకారం అక్కడ పొల్యూషన్ కంట్రోల్ పీసీబీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి ఏంటో కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా మొత్తం ఆఫీస్ సీజ్ చేశారు. 2 రోజుల క్రితం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఆఫీస్లో టోటల్ అంతా కూడా ఆల్రెడీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కఠినమైన చర్యలు ఉంటాయి. దాంట్లో కాలుష్య నియంత్రణ మండలి ఏపీ ఖనిజాభివృద్ది సంస్థలకు చెందిన బస్తాల కొద్ది దస్త్రాలను విజయవాడ అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి తగలబెట్టిన వైనం కలకలం రేపుతుంది. ఇందులో కొన్ని సీఎంఓకు చెందిన దస్త్రాలు కాలుష్య నియంత్రణ మండలికి చెందిన హార్డ్ డిస్క్లు ఉన్నట్లు ప్రత్యేక సాక్షులు చెబుతున్నారు. ఇక విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. గుర్తు ఇదేసారి తాజాగా యనమల వద్ద కొంతమంది ప్రభుత్వం ఇన్నోవా వాహనంలో వచ్చి అదేవిధంగా హార్డ్ డ్రింక్స్ కడవడే. రైట్ హరీష్, థ్యాంక్ యూ.